దేవుని యొక్క మహాకృపను బట్టి మరి దేవుని యొక్క సన్నిధానంలో గత 2 సంవత్సరాలు ముగించుకొని 3వ సంవత్సరంలో మరి దేవుని యొక్క టీవీ వారు సమర్పిస్తున్న ఈ యొక్క 100 ప్రసంగాలు మరి అనేక మంది దైవజనులు గొప్ప గొప్ప ఆత్మాభిషేకము కలిగి అనేక మంది ఆత్మపూర్ణులైన దైవజనులు ఈ స్థలంలో దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యమును అనేక విధములుగా అనేక ప్రజలకు ఉపయోగకరముగా మరి అనేక మెసేజ్లు ఈ స్థలంలో చెప్పడం జరిగింది. 2 సంవత్సరాలు ముగించుకొని మరలా 3వ సంవత్సరంలో అడుగు పెట్టడానికి కృపగల దేవుడు మరి అనేకమైన అంచెలంచెలుగా దివిన టీవీని మరి అనేక వనరులు సమకూర్చి అనేక వ్యయ ప్రయాసాలతోనూ 2 సంవత్సరాలు కాచి అనేకమైన విధాలుగా ఈ పట్టణంలో మరి దేవుడు దీవించాడు. అంతేకాకుండా మరి అనేక ప్రాంతాలలో ఈ యొక్క టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా అనేక మంది బలహీనులు, అనేక మంది రక్షణ లేని వారు, అనేక మంది అనారోగ్యములతో ఉన్నవారు, అనేక మంది సమస్యలతో ఉన్న వాళ్ళు కూడా ఈ దీవెన టీవీ యొక్క ప్రసంగములు మరి విని అనేకమైన మేలులు పొందుతూ ఉన్నారు. ప్రభు యొక్క మహాకృపను బట్టి మరి దేవుని సన్నిధానములో పరిశుద్ధ ప్రార్థనా సహవాసము తరపున మరి ఈ దినము దేవుని యొక్క సన్నిధానములో దేవుని యొక్క వాక్యమును విత్తడానికి మరి ఈ యొక్క ప్రసంగములో ఆ దేవుడు మనకి ఇంతవరకు కూడా సహాయం చేసిన దేవుడు. ఈ దినము దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాల వాక్యాన్ని విని దైవ ఆశీర్వాదం పొందుదాం. ప్రార్థన. మహాగణుడవైన మా తండ్రి, పరిశుద్ధుడవైన మా దేవ, ఈ దినము నాయన ఇదిగో ఈ పరిసర ప్రాంతాలలో మా పట్టణములో మా దేశంలో దేవా ప్రతి బిడ్డల మీద నీకు అను దృష్టి ఉంచావు. ఈ లైవ్ ప్రోగ్రామ్ ద్వారా అనేక మంది చూస్తున్న ప్రజలకు మేలు, దీవెన, ఆశీర్వాదము నీవు దాయిచ్చేయండి. ఎంతమంది అయితే బలహీనులు ఉన్నారో, ఎంతమంది అయితే రక్షణ లేని వారు ఉన్నారో, ఎంతమంది అయితే నిరాశ్రయులు ఉన్నారో, వారందరినీ చూస్తూ ఉన్న దేవుడవు, నీ యొక్క గొప్ప కృపచేత వారందరికీ విడుదల దాయిచేయమని యేసునామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరి దేవుని యొక్క సన్నిధానములో ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మహాకృపగల దేవుడు. మరి ఈ దినము మరి యోగు గ్రంథములో నుంచి దేవుని యొక్క సన్నిధానములో మనం ఈ లోకములో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏదైనా ఆలోచన చేస్తే ఈ ఆలోచనను ఆయన స్థిరపరిచే దేవుడు. ఏ ఆలోచన అయినా మనం చేసినప్పుడు ఆ ఆలోచనలను స్థిరపరిచే దేవుడు. అనేక విధాలుగా అనేక ప్రాంతాలలో మనము అనేక ప్రయోజనముల కొరకు, అద్భుతముల కొరకు, మన కుటుంబంలో అనేక మేళ్ళుల కొరకు అనేక ప్రాంతాలకు మనము వెళుతూ ఉంటాం. దేవుడు సర్వాధికారి అయిన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, మనుషుల హృదయములను బాగా ఎరిగినవాడు. అందుచేత ఈ దేవుడు ప్రతి ప్రజలకు కూడా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే యోబు గ్రంథంలో, యోబు గ్రంథం 22వ అధ్యాయం 28వ వాక్యం, మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. నీవు దేనినైనా ఒకవేళ ఆలోచన చేస్తే ఆ ఆలోచనను నీకు స్థిరపరిచే దేవుడు, ఆ కోరికను నెరవేర్చే దేవుడు. మనకెన్నో ఆలోచనలు ఉంటాయి, ఎన్నో విధములైన మరి అనేక రకాలైన కోరికలు ఉంటాయి, అనేకమైన విధాలుగా దీవెన పొందాలనే ఆలోచనలు ఉంటాయి. ఈ ఆలోచనలను దేవుడు స్థిరపరిచే దేవుడు. ఈ ఆలోచనలను నీవు ఆలోచిస్తూ ఉన్నప్పుడు, నీవు అడుగుతూ ఉన్నప్పుడు, ఈ భూమి మీద నీవు అడుగుతున్న ప్రతి వాటిని కూడా అవి ఆయన విని చూసి నీకు సహాయము చేసే దేవుడు. అందుకనే శూనేమిరాలని ఒక ఆవిడ ఉంది. ఆవిడ దైవ సేవకుడిని ఆ ప్రాంతములో ఆహ్వానించి ఆ ప్రాంతములో తన మేడగదిని సువార్తకు ఆవిడ ఇచ్చింది. సువార్తకి ఇచ్చినప్పుడు ఆ దైవజనుడు
దేవుని యొక్క మహాకృపను బట్టి సువార్త చెప్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో వేలాది మంది రక్షణ లేనివారు, దేవుని వాక్యం ఎరగిన వారు, స్వస్థత పొందనవారు ఆ గొప్ప దైవజనుడి ద్వారా గొప్ప అద్భుతాలు పొందారు. ఆ పొందినప్పుడు ఆ దైవజనుడు ఆ ప్రాంతంలో ఈవిడ యొక్క ఒక ఆలోచన ఉంది. ఆవిడకి ఎన్నో సంవత్సరాల నుంచి ఆవిడ జీవితంలో వివాహమై ఎన్నో సంవత్సరాలు అయింది, గర్భఫలం లేదు. అయితే దేవుని సన్నిధిలో ఆవిడ ఆ యొక్క స్థలములో దైవ సేవకునికి సేవ చేస్తూ దైవ సేవకునికి అనేక విధములుగా ఆ మరి పరిచర్య చేస్తూ తన ధయనమును, తన ఇంటిని, తన దీపస్తంభాన్ని, మంచమును, సమస్తమును సిద్ధపరిచి ఉంచింది. అయితే కృపగల నాథుడు ఆ వ్యక్తికి ఆవిడ ఆలోచన, ఆవిడ హృదయ మనోభిష్టము, కోరికను ఎరిగి దైవజనుడు ద్వారా, అమ్మా ఇన్ని కార్యములు నువ్వు దేవునికి చేస్తున్నావు, నా వలన నీకేమీ కావాలనా, నీకేదైనా అవసరమా అని అడిగినప్పుడు ఆవిడ ఆ దేవుని సన్నిధానంలో ఎన్నో సంవత్సరాల నుంచిగా గొడ్రాలుగా ఉన్నాను కదా, ఈ కార్యము నాకు జరుగుతుందా అని ఆవిడ నిజం చెప్పదు. అప్పుడు పక్కన ఉన్న గహజీ అంటా ఉంటాడు, ఏమని అంటా ఉంటాడు, ఈవిడికి మరి కుమారుడు లేడు అన్నప్పుడు దేవుడు మహాకృపగల దేవుడు ఆవిడ యొక్క ఆలోచనను బట్టి ఆ స్థలంలో ఆవిడకు వచ్చే సంవత్సరం ఇదే సమయంలో నీకు ఒక కుమారుడు కలుగుతాడని దైవజనుడు ద్వారా ఆ మాట పలుకుతాడు. ఆ మాటను దేవుడు ఏమవుతాడంటే స్థిరపరుస్తాడు. ఎప్పుడైతే ఆ మాట మాట్లాడాడో శూనేమీరాలు యొక్క జీవితంలో తన యొక్క కుటుంబంలో వడ్రాలితనము నుండి ఆవిడ విడుదల పొందుకొని ఆ దేవునికి ఇచ్చిన ఆతిథ్యము ద్వారా గొప్ప స్థిరత్వమును, ఒక కుమారుడును ఆవిడ పొందుకొని నింద నుండి విడుదల పొందుకొని ఉంది. నిజమే, ఈ చివరి దినాలలో ప్రతి వారు కూడా దేవుని సన్నిధానములో నీవు ఈయన ఎవరో అని కాకుండా ఈయన సమస్త ప్రజలకు కూడా రక్షకుడు, సమస్త ప్రజలకు కూడా గర్భఫలము లేకపోతే గర్భఫలం ఇచ్చే దేవుడు, ఆశీర్వాదము లేకపోతే ఆశీర్వాదం ఇచ్చే దేవుడు, స్థిరత్వము లేకపోతే ఆ స్థిరత్వాన్ని ఇచ్చే దేవుడు. ఎంతోమంది ఆ స్థిరత్వము లేకుండా తిరుగులాడుచు ఉన్నప్పుడు దేవుడు కృపనిచ్చి నడిపించే దేవుడు. అయితే దేవుని సన్నిధానములో మనం ఎలాంటి వాటిల్లో అయినా స్థిరత్వము లేనప్పుడు నేను మూడు రకాలుగా స్థిరత్వాలను గురించి చెప్తాను. ఈ మూడు రకాలుగా దేవుడు మనల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు. కీర్తనల గ్రంథం 40వ కీర్తన 2వ వాక్యంలో ఒక మాట ఉంది, ఏమని అంటున్నాడంటే, నాశనకరమైన గుంటలో నుండి, జిగట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తి క్రీస్తు అనే బండ మీద నా పాదములు స్థిరపరిచాను. దేవుని సన్నిధానములో నాశనకరమైన గుంట, జిగట గల దొంగ ఊబులలో నుండి ఆయన పైకి లేవనెత్తి ఆ గుంటలలో నుంచి ఆయన సంపూర్ణంగా విడుదల ఇచ్చువాడయ్యున్నాడు. సాతానుడు అనేక విధాలుగా ఏదో ఒక గుంటలలోను, ఏదో ఒక ఊబులలోను, ఏదో ఒక పరిస్థితులలోను ప్రజలను పడవేసేవాడు. ఆ పడిపోయిన వాడిని లెగకుండా, ఇక నీ జీవితంలో నువ్వు పైకి రావు, నీకు ఇక ఆత్మహత్య శరణము, నీవిక పైకి రాలేవు, నీ జీవితంలో అభివృద్ధి చెందలేవు, అనేక రకాలైన నిరాశ నిస్పృహల చేత చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్న వారున్నారు. చాలామంది ఇక నేను స్థిరపడను, నేను ఇక పైకి రాలేను, నా జీవితంలో ఎవరు కూడా వృద్ధికి తీసుకొని రాలేరు అని అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే నీవు ఈ దినము స్థిరత్వం లేనప్పుడు, ఏదైనా ఒక గుంటలోకి వెళ్ళిపోయినప్పుడు, అది అప్పులు గుంటవచ్చు, అది అనేక రకాల వ్యసనాలు గుంటవచ్చు, అనేక పాపపు గుంటలు అవ్వచ్చు, వాటి నుండి నీవు దేవుని వైపు తిరగగలిగినప్పుడు, ఏసయ్యా నేను ఈ స్థలంలో ఈ గుంటలో నేను ఉన్నాను, నన్ను నీవు స్థిరపరచగలవు, మరలా నన్ను విడిపించగలవని దేవుణ్ణి ఎప్పుడైతే మనము అడగగలుగుతామో, ఆయన ఎవరో నువ్వు తెలుసుకొని ఆయనను గురించి నువ్వు ప్రార్థన చేయగలిగితే తప్పకుండా ఆయన క్రీస్తు అనే బండ మీద నీ పాదములు స్థిరపరుస్తాడు. ఆయన దేవునికి స్తోత్రం. ప్రతి విధములో ఆయన ఆశీర్వాదములు, స్థిరత్వము యేసు ప్రభువులోనే ఉన్నాయి. అందుకనే మనకి యోసేపు అనే ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన చాలా నీతిమంతుడు, దర్శన వరమ కలిగిన వాడు, తనకున్న అన్నదమ్ములలో శ్రేష్ఠుడు, దేవుని యొక్క మహాకృప ఉన్నవాడు, మరి తండ్రి చేత మరి ప్రశస్తమైన వస్త్రమును ధరించుకున్నవాడు, దేవుని యొక్క సన్నిధిలో యథార్థత భక్తి కలిగినవాడు. అలాంటి యోసేపుని వాళ్ళ అన్నదమ్ములు ఎలా అయినా సరే గుంటలో పారేయాలనుకున్నాడు, ఎలా అయినా సరే ఇతను హతమార్చాలనుకున్నారు, ఇతడు మన యుద్ధ లేకుండా అనేక రకాలుగా పాడు చేయాలనుకున్నారు. కానీ దేవుడు అతనిని
తన మహా అనాది సంకల్పములో యథార్థంగా నడిచి వాక్యానుసారంగా నడిచిన వ్యక్తిని హతమార్చాలని చూసేవాళ్ళు ఎంతమందో. నువ్వు యథార్థంగా నడిచినప్పుడు, వాక్యానుసారంగా నడిచినప్పుడు, వాక్యానుసారంగా సేవ చేస్తున్నప్పుడు, వాక్యానుసారంగా తిరుగుతున్నప్పుడు అనేక మంది హతమార్చాలని చూస్తారు. కానీ దేవుడు మహాకృపగల దేవుడు. ఆ గుంటలో ఏ విధమైన అపాయము లేకుండా, ఏ విధమైనటువంటి అతనికి హాని లేకుండా, మరణము లేకుండా గుంటలో నుండి మళ్ళా పైకి తీసి మరలా అతనిని ఆ యొక్క అన్నదమ్ములు ఎదుటే ఐగుప్తు దేశంలో ఒక రాజునిగా చేసి వాళ్ళందరి ఎదుట కూడా గొప్ప అధికారమును ఒక మంచి ప్రధానిగా చేసి వాళ్ళందరి ముందు దేవుడు హెచ్చించాడు. దేవునికి స్తోత్రం. అందుచేత దేవుడు కృపగల నాథుడు. ఏ గుంటలో నుంచి అయినా, ఏ పరిస్థితిలో పడినా, నీవు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా నీవు యేసు ప్రభువుని మరలా నమ్ముకునగలిగితే, నిజరక్షకుడును గుర్తించగలిగితే, ఆయన దగ్గరికి నీవు రాగలిగితే, ఆయన నీ స్థిరత్వము లేనటువంటి నీ పరిస్థితులను, హతమార్చాలనే వాళ్ళ యొక్క పరిస్థితులలో నుండి కూడా ఆయన విడిపించగలిగిన సర్వశక్తిమంతుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అందువలన దేవుడు అంతేకాకుండా దేవుడు ఏమంటున్నాడంటే, కీర్తనల గ్రంథం 90వ కీర్తన 2వ మాటగా 17వ వాక్యములో, చేతి పనులన్నిటినీ కూడా ఆయన స్థిరపరిచే దేవుడు. అవును, ఎన్నో రకాలుగా చాలామంది మా చేతి పనులు ఆశీర్వదింపబడాలి, మా వ్యాపారంలో ఆశీర్వదింపబడాలి, మా పిల్లల చదువులు ఆశీర్వదింపబడాలి అని చాలామంది అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్న దినాలు. నిజమే, దేవుడు నీవు ఒక ఆలోచన కలిగి, దేవా నా ఆలోచనలను బట్టి నా చేతి పనులు స్థిరపరచబడాలి, నా యొక్క వ్యవసాయము స్థిరపరచబడాలి, నా పిల్లలు స్థిరపరచబడాలి అని నువ్వు ఎప్పుడైనా నీవు కోరుకునేనట్లయితే దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నీ చేతి పనిని నేనేమవుతాను, స్థిరపరుస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. నిజమే, మనం అనేక రకాలైన పనులు చేస్తూ ఉంటాం. ఆ పనులు ఆశీర్వాదకరంగా మారాలి అంటే దేవుని యొక్క సహాయము మనకు అవసరం. దేవుని సహాయము లేకుండా ఈ భూమి మీద ఎవ్వడునూ పైకి రాడు. బైబిల్లో వాక్యం ఏమని చెప్తుందంటే, నీవు నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని ఆయన చెప్పినట్లుగా ఆయన ఆజ్ఞలను పాటిస్తే ఈ భూమి మీద నిన్ను తలబలే ఉంచుతాను, నిన్ను ఈ పట్టణంలో నిన్ను దీవిస్తాను, నువ్వు చేయు ప్రతి ప్రయత్నములన్నిటినీ కూడా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు మాట సెలవిచ్చాడు. నిజమే, ఈ లోకములో దేవుని యొక్క మాట శ్రద్ధగా విని ఆయన మాట ప్రకారము మనము నడిచినప్పుడు మనం ఏ పని చేయబూనుకుంటామో, అది నీ వ్యాపారమైనా, అది సేవ అయినా, అది ఏ విధమైనటువంటి ఒక వృత్తి అయినా, ఏ ప్రాంతంలో నువ్వు చేసే ప్రయత్నములైనా, ఆ ప్రయత్నములను దేవుడు చక్కగా దీవించగలిగిన మహాదేవుడై ఉన్నాడు. అందుచేత యాకోబు వట్టి కర్రతో ఆ యొక్క మామగారైన లాభాని ఇంటిలో అడుగుపెట్టి ఉన్నాడు. దేవుని మహాకృపను బట్టి అతని దేవుని సన్నిధానంలో, దేవా మా చేతి పనిని నువ్వు ఆశీర్వదించు అని దేవుని సన్నిధిలో అడిగినప్పుడు యాకోబు వట్టిగా వెళ్ళి, ఒంటరిగా వెళ్ళి, ఏ ఆశీర్వాదము లేనివాడు, ఆ యొక్క లాభానుగ్రహములో అనేక రకాలుగా ఆశీర్వదించబడ్డాడు. వారి యొక్క భావమరుదులు, వారి యొక్క మామగారు, ఆ కుటుంబంలో అనేక మంది ఈర్ష్యపడే అంత రీతిగా దేవుని సన్నిధిలో అతను ఆశీర్వదించబడ్డాడు. అలా ఆశీర్వదించబడడానికి గల కారణం ఏంటంటే, యాకోబు దేవుని సన్నిధానములో తన తల్లి మాటను ఇంతవరకు విన్నాడు, కానీ దేవుడు అతనిని దర్శించినప్పుడు, దేవుడు అతనికి ప్రత్యక్షమైనప్పుడు దేవునితో నిబంధన చేసుకున్నాడు. ప్రభువా, నేను వెళ్ళు ప్రతి స్థలములలో నీవు నన్ను ఆశీర్వదించాలి, నువ్వు నేను వెళ్ళు ప్రతి స్థలములలో నీవు నన్ను దీవించాలి, ఈ దీవెనలు నాకు కావాలని ఎప్పుడు యాకోబు అడిగాడో అప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు, యాకోబు నీవు అడుగుపెట్టిన ప్రతి స్థలములో కూడా నేను నిన్ను స్థిరపరుస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు దీవించాడు. అందుకనే యాకోబుని బట్టి లాభానుగ్రహాన్ని ఆశీర్వదించాడు. ఆ గృహాలలో లాభాని యొక్క కుమార్తెలకు పెళ్లిళ్ళు లేవు, లాభాని యొక్క గృహాలలో ఏ విధమైనటువంటి ఆశీర్వాదములు లేవు, లాభాను కుటుంబంలో దైవ దీవెనలు కరువైపోయిన దినాలలో యాకోబు లాభాని ఇంటిలో అడుగుపెట్టాడు. ఎప్పుడైతే లాభాని ఇంటిలో అడుగుపెట్టి ఉన్నాడో లాభాని యొక్క ఆ యొక్క గృహము శుభకార్యములతోనూ ఆశీర్వాదములతోనూ అంచెలంచెలుగా దేవుడు
ఆ యాకోబును బట్టి లాభానును ఆశీర్వదించి ఉన్నాడు. మనం అనేక మంది ప్రజలకు దేవుణ్ణి కలిగి ఉండి దేవుని మాట వినినప్పుడు, ఆయన వాగ్దానాల కొరకు కనిపెట్టినప్పుడు ఆయన ఆశీర్వదించు దేవుడై ఉన్నాడు. నిజంగా యాకోబుకి దేవుడు ఉన్నాడని తెలియక, దేవుడు దర్శిస్తాడని తెలియక, దేవుడు మాట్లాడతాడని తెలియక, నాకింతవరకు దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడని తెలియదే అని అనుకున్న యాకోబు మరలా దేవుని సన్నిధానంలో ఆ యొక్క వాగ్దానము పట్టుకుని వెళ్ళినప్పుడు అనేక విధములుగా హెచ్చించబడ్డాడు. అందుకనే అనేక మంది అన్యజనులకు ఆ ప్రాంతంలో వెలుగుగా ఉన్నాడు. లాభాను శకునము చూసి నేను ఎవరి వలన ఆశీర్వదించబడ్డాను అని చూసినప్పుడు నిజంగా కృపగల దేవుని సన్నిధానములో ఆ యొక్క ఆ లాభాను శకునము చూసినప్పుడు ఇదిగో నీ ఇంటిలోకి ఒక ఆయన వచ్చాడు, అతడు దేవుని బయందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని ఆశీర్వాదం అతనిలో ఉంది, అతని ద్వారా నీవు నీ కుటుంబం అంతా కూడా ఆశీర్వదించబడింది అని ఆ యొక్క లాభాను తెలుసుకున్నాడు. మనం దేవుని యొక్క మహాకృపలో ఉంటే మన ద్వారా పట్టణములు, మన ద్వారా గ్రామములు, మన ద్వారా అనేక మంది దీవెనకరంగా మార్చబడతా ఉంటారు. దేవునికి స్తోత్రం. అదేవిధముగా మూడవ మాటగా దేవుని సన్నిధిలో అంతరంగములో స్థిరత్వమునిస్తాడు. మూడవ స్థిరత్వం ఏంటంటే, మరియు నీ దేనినైనా యోచించిన ఎడల అది నీకు స్థిరపరచబడును. దేవుని సన్నిధిలో నాశనకరమైన గుంటలో నుండి విడిపించాడు, క్రీస్తు అనే బండ మీద స్థిరపరిచాడు, చేతి పనిని ఆశీర్వదించాడు, యాకోబు చేతి పనిని మరలా దేవుడు స్థిరపరిచాడు. దేవుడు ఎప్పుడు కూడా ఆ ప్రతి ఒక్క వ్యక్తుల్ని దేవుని మాట ప్రకారం నడిచిన వాడని ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. మనకు తెలుసు బైబిల్ గ్రంథంలో రూతు, ఆ రూతు దేవుని మహాకృపను బట్టి బయలుదేరి వెళ్ళినప్పుడు నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ ప్రజలే నా ప్రజలు అని ఎప్పుడైతే దేవునితో తీర్మానం చేసుకుందో పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, అమ్మా నువ్వు చేసిన దానికి నీకు ప్రతిఫలము ఆ దేవుడు ఇస్తాడు. నిజమే, మనం దేవుని నమ్మినప్పుడు, దేవుని వెంబడించినప్పుడు ఆవిడ బోయస పొలంలోకి వెళ్ళినప్పుడు విస్తారమైన పరిక దొరికింది ఆవిడికి. నిజంగా ఆవిడ చేతిని ఒక మారాన్ని మధురంగా మార్చే దేవుడు, బలహీనులను ఆయన బలపరిచే దేవుడు. అదేవిధముగా ఆ మూడవదిగా అంతరంగములో స్థిరత్వం ఇస్తాడు ఆయన. నిజంగా చాలామందికి ఈ రోజున స్థిరము లేదు. ఎక్కడ చూసినా ఆ అనేక మంది, నా జీవితంలో స్థిరత్వం లేదే, నా కుటుంబంలో స్థిరత్వం లేదే, నా పిల్లలు స్థిరంగా లేరే, నా భర్త స్థిరంగా లేడే, ఎన్నోసార్లు ఈ స్థిరం లేక అనేక మంది మనోవ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ మనోదుఃఖమునకు మందు యేసు ప్రభు దగ్గర ఉంది. యేసు ప్రభు అంటున్నాడు కదా, నీ ప్రతి ఒక్క మనోదుఃఖములలో కూడా నేను విడిపిస్తాను అంటున్నాడు, అంతరంగములో నీకు స్థిరమైన బుద్ధిని నేను పుట్టిస్తాను అంటున్నాడు. నిజమే, మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధానంలో స్థిరమైనటువంటి ఆ బుద్ధిని, స్థిరమైనటువంటి అంతరంగములో ఆ మంచి ఆలోచనలను పుట్టిస్తాడు. దేవుడు అంటున్నాడు కదా, అలాంటి స్థిరమైన బుద్ధి ఉన్నవాళ్ళు దుర్వార్తలకు భయపడరు, ఏదైనా శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోరు, బలహీనతలు వచ్చినప్పుడు వాళ్ళు బలహీనమైపోరు. ఎందుకనంటే వాడు అంతరంగములో యేసుక్రీస్తు నన్ను ఎలా అయినా సరే నన్ను స్థిరపరుస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన విడిచిపెట్టడు అని అంతరంగములో ఎలా ఉంటారంటే స్థిరమైన బుద్ధి కలిగి ఉంటారు. చాలామంది చాలామంది పిల్లలు వారు బయటికి వెళ్ళినప్పుడు లోపలికి రాకపోతే చాలా కలవరపడిపోతూ ఉన్నారు. చాలామంది అనేక మంది వ్యాధులతో చనిపోతున్నప్పుడు కలవరపడుతూ ఉన్నారు. దేవుడు అంటున్నాడు కదా, నీకు అపాయమేమయ్యో రాదు, నీ కుడి పక్కన 1,000 మంది పడినా, నీ ఎడమ పక్కన 10,000 మంది పడినా అపాయము నీ యొద్దకు రాదు. ఎందుకు అంటే గనక నువ్వు దేవుని యందు స్థిరమైన బుద్ధి కలిగి ఉన్నావు, స్థిరమైన ఆలోచన కలిగి ఉన్నావు. కాబట్టి నీ దేవుడు ఎప్పుడు కూడా ఇలాంటి దుర్వార్తలు వచ్చినప్పుడు, ఇలాంటి బలహీనమైన పరిస్థితులు ఆవరించినప్పుడు ఆయన విడిచిపెట్టే దేవుడు ఆయన ఎంత మాత్రమో కానే కాదు. దేవునికి నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. అందుచేత పరలోకములో ఉన్న దేవుడు దానియేలు దేవుని సన్నిధానంలో స్థిరమైన బుద్ధి కలిగి ఉన్నాడు. ఆ రాజుగారు అంటున్నాడు కదా, ఇదిగో నేను నిలవబెట్టించిన ప్రతిమకు ఎవరైతే నమస్కారం చేయరో వాళ్ళని తీసుకెళ్లి అగ్నిగుణంలో పారేస్తాను అన్నాడు. దానియేలు మాత్రం దేవుని మీద స్థిరమైన బుద్ధి కలిగి ఉన్నాడు. ఎందుకనంటే అస్థిరుడు కాదు, స్థిరమైన బుద్ధి కలిగిన వాడు. చివరి దినాలలో దేవుని యొక్క సేవకులకు, దేవుని నమ్మిన వారికి ఎలాంటి శ్రమలు వచ్చినా ఆ శ్రమలలో దేవుడు సహాయం చేసే దేవుడు. ఆ రాజుగారు అంటున్నాడు కదా, నేను నిలవబెట్టించిన ప్రతిమకు ఎవరు నమస్కారం చేయరో వాళ్ళని నేను తీసుకెళ్లి అగ్నిగుణములు వేస్తానన్నాడు.
అప్పుడు ఏమన్నారంటే, మమ్మల్ని అగ్నిగుండంలోంచి కూడా బయటకు తీయగలిగిన శక్తిమంతుడు పరలోకమందు ఒక ఆయన ఉన్నాడు అన్నాడు. ఈయన ఏమంటాడంటే, నా చేతిలో నుండి విడిపించగలిగిన దేవుడు ఎక్కడ ఉన్నాడంటే, ఆయన ఎక్కడ లేడు, మా హృదయంలోనే ఉన్నాడు, మేము స్థిరంగా ఉన్నాము, మా హృదయంలో మా అంతర్యంలో ఉన్నాడు ఆయన సర్వశక్తిమంతుడు. మమ్మల్ని వేసిన మేము మాత్రం దాంట్లోంచి బయటకు తీయగలిగిన దేవునిలో మేమున్నాము అని వాళ్ళు కలవరపడరా. రాజుగారికి ఆగ్రహం వచ్చేసింది. రాజుగారు ఎంతో భయకంపితుడైపోయి, వీళ్ళు ఎలా మాట్లాడతారా, నాకే వ్యతిరేకంగా మాట్లాడతారా, వీళ్ళ దేవుడు ఎలా కాపాడతాడు, వీళ్ళని దేవుడు ఎలా స్థిరపరుస్తాడు చూద్దామని చెప్పి ఆ బలమైన బలిష్ఠులను తీసుకొచ్చి కాళ్ళు చేతులు బాగా బంధించి వాళ్ళని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేస్తే అగ్నిలో వేసిన వాళ్ళు మొదట చనిపోయారు. అగ్నిగుండంలో వాళ్ళు ముగ్గురు వేస్తే నలుగురు సంతోషంగా పాటలు పాడుచు దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. తీవ్రమైనటువంటి స్వరముతో ఆ అంతఃపురమును ఒక్కసారి పైకి లేచి మంత్రి గారిని పిలిచి, మనం ముగ్గురిని వేసాం కదా, నలుగురు ఎక్కడి నుంచి వచ్చారు అని మాట్లాడినప్పుడు నిజంగా అతని కన్నులకి నాలుగో వ్యక్తి ప్రత్యక్షమై వాళ్ళ మధ్యలో ఉండి దేవుడు వాళ్ళని కాపాడాడు. దొక్క స్వరంతో వాళ్ళని పిలిచి బయటకు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, ఏ వంశములో కానీ, ఏ గోత్రములో కానీ, ఏ దేవుళ్ళలో కానీ దానియేలు వంటి దేవుడు, ఇలాంటి దేవుడు ఎక్కడనో లేడు. వీరి దేవుడే పూజార్హుడు. వీళ్ళని ఎవరైనా వీళ్ళ జోలికి వెళ్తే తుత్తునీలుగా వీళ్ళని చేస్తానని చెప్పి దేవుని నామమునకు అక్కడ మహిమ కలిగింది. అంతర్యములో స్థిరమైన బుద్ధి ఉండి ఆజ్ఞలకు, భయాలకు, లోకస్తులకు, శాసనాలకు భయపడకుండా దానియేలు దేవుని సన్నిధానంలో స్థిర బుద్ధి కలిగి ఉన్నాడు. దేవుడు స్థిరపరిచేవాడే గాని పడగొట్టేవాడు కాదు. పడగొట్టేవాడు సాతాను, నిలబెట్టేవాడు మన ప్రభు అయిన యేసయ్య. ఆయన ఎప్పుడు కూడా పడగొట్టే దేవుడు కాదు. ఈ దినము దేవుని సన్నిధిలో మనము అద్భుతమైన మన మూడు మాటలు చూసాం. దేవుని సన్నిధానములో యోబు గ్రంథం 22:28, మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. నీ హృదయంలో ఈ దినము ఏది యోచన చేస్తే అది ఖచ్చితంగా అది నాశనకరమైన కుంటలో నుండి బయటకు తీసి నిన్ను క్రీస్తునే బండ మీద స్థిరపరుస్తాడు. రెండవదిగా నీ చేతి పనులన్నిటిని కూడా ఆయన స్థిరపరుస్తాడు. మూడవదిగా ఆంతర్యములో నీకు స్థిరమైన బుద్ధి ఉంటే ఖచ్చితంగా నిన్ను కాపాడి అనేక మంది ప్రజల ఎదుట నిన్ను హెచ్చించి ఎలాంటి శాసనాలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా నిన్ను విడిచిపెట్టక దేవుడు కాపాడుతూ ఉంటాడు. నిజమే, దేవుని సన్నిధిలో ఒక ఆవిడ హృదయములు ఎప్పుడు నొచ్చుకుంటా, 10 సంవత్సరాల నుంచి నాకు పిల్లలేదు పాస్టర్ గారు, నేను ఎవరినైనా పెంచుకుంటాను, అమెరికన్ హాస్పిటల్ ఎవరైనా తెచ్చుకుంటాను అనేది. కానీ దేవుడు మహాకృపగల దేవుడు. 10 సంవత్సరాల తర్వాత ఆవిడికి గర్భఫలం ఇచ్చాడు. ఆవిడ మనోవ్యాధి తీరింది. ఆవిడ దుఃఖ దినాలు సంప్రాప్తమయ్యాయి. అందుచేత మన హృదయములు ఏదైనా ఆలోచించినప్పుడు కొంచెం లేట్ అయినా ఆయన తప్పక ఆ కార్యము నెరవేర్చే దేవుడు. ఈ సమయంలో దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన స్థిరపరిచే దేవుడు. నీవు ఏదైనా యోచన చేయగా అది నీకు స్థిరపరిచి యేసయ్య మన మధ్యలో ఉన్నాడు. ఈ దీవెన ఆ టీవీ కార్యక్రమంలో ఈ దినము దేవుడు మహాకృప చేత ఈ యొక్క వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన మా తండ్రి, పరిశుద్ధుడవైన మా దేవ, ఈ దినము నాయన మేము దేనినైనా యోచన చేయగా దానిని వినికిడిలో స్థిరపరిచే దేవుడవు. ఎంతమంది స్థిరత్వం లేకుండా ఉన్నారో వారందరినీ ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకోండి. సేవలో స్థిరత్వము లేనివారు, ఉద్యోగములో స్థిరత్వము లేనివారు, కుటుంబములో స్థిరత్వము లేనివారు, ఎవరు ఏ స్థలములలో ఉన్నా వారికి ఒక నూతనమైన కార్యములు నువ్వు జరిగించుము. ప్రతి ఒక్క కుటుంబములను ప్రభువ ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడలకు కూడా క్రీస్తు అనే బండ మీద వారి పాదములు స్థిరపరచండి. ఆయన వారి యొక్క చేతి పనులను స్థిరపరచండి. హృదయములో ఉన్న కలవరములలోంచి వారికి విడిపించి స్థిరమైన బుద్ధినిచ్చి గొప్ప విమోచన వాడికి దయచేయమని, ఇదిగో ఈ దినము ప్రతి ఒక్కరిని దీవించి బలపరచమని యేసునామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి పరిశుద్ధ ప్రార్థన సహవాసం మధురానగర్లో బాపూజీ రోడ్లో మరి ఉంది. ఈ యొక్క ప్రార్థన మందిరం కాకుండా మరి అదే విధముగా రాజీవ్ నగర్లోను, వాంబే కాలనీలోను, జక్కంపూడి ప్రాంతంలోను, పరిసర ప్రాంతాల్లో పరిచర్యలు ఉన్నాయి. ఈ పరిశుద్ధ ప్రార్థన సహవాసం గురించి మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నా. అందరికీ వందనాలండి.
ఏసయ్యే నండి కండి